ఈరోజు సౌండ్ పెంచా. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇప్పుడే ముగిసింది. 5వ తేదీ నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పబడ్డ అనేక అంశాలు అమలు కాలేదు. వాటి మీదనే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పోరాటం చేయాలని చెప్పి కూడా అనుకున్నాం. చాలా సందర్భాల్లో అప్లికేషన్లు ఇచ్చినాం, దరఖాస్తులు ఇచ్చినాం, డెలిగేషన్ల రూపంలో పోయి చెప్పినాం. మా పార్లమెంటరీ పార్టీ లోక్సభ రాజ్యసభ నాయకుల ఆధ్వర్యంలో కూడా పోయి చెప్పినారు. రాష్ట్ర మంత్రులు కూడా వివిధ సందర్భాల్లో పోయి చెప్పినారు. కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలే. అందులో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయం ప్రధాని గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇంకా ఈ రిజర్వేషన్లు మీరు కేంద్రం దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు, మాకు శాసనసభలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి పంపించినాం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ అసెంబ్లీ రిజల్యూషన్ ఆల్సో. ఈ రిజర్వేషన్లు విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు ఇచ్చుకునేటివి ఏవైతే ఉన్నాయో మా రాష్ట్రాల పరిధిలో మేము ఇచ్చుకుంటున్నాం కాబట్టి, మీ కేంద్రం మేము అడగలేం కాబట్టి అది మీ దగ్గర పెట్టుకోకండి అని చెప్పినాం. దాని మీద స్పందన లేదు. లేకపోగా సేమ్ అదే పాత పద్ధతి కొనసాగిస్తాం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ విషయం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎందుకంటే రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఏదైనా చెప్పింది అంటే రాజ్యాంగ సవరణ చేయవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే Article 16 చేంజ్ చేయవచ్చు. డెఫినెట్గా Article 16(4) ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారం సుప్రీంకోర్టు దాన్ని తీర్పు చెప్పిందంటే ఇట్ కెన్ బి చేంజ్, అమెండ్ చేయొచ్చు. అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి, ఏకగ్రీవంగా పాస్ అవుతుంది బిల్లు. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు రాష్ట్రం అది, వాళ్ళ గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలని కూర్చున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు తప్ప వేరే కాదు. దాని మీద పోరాటం చేస్తాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినారు, ఏమి ఇవ్వలేదు. కట్టె తుడుపుకు 1 or 2 ఇచ్చినారు కానీ అది వాళ్ళకి అర్థం కూడా కావు. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టయితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కాబట్టి బాగా పెట్టుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది, ఉభయ రాష్ట్రాలు కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు అందరం డిమాండ్ చేస్తే ఆ ప్రభుత్వం పెట్టింది, వీళ్ళు తీసేసినారు. కాబట్టి దాన్ని ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా పోరాటం చేస్తాం. తర్వాత నరేగా MNREG ఏదైతుందో దాన్ని కూడా వ్యవసాయానికి అనుబంధం చేయాలి. చాలా ఇబ్బంది అవుతా ఉంది రైతాంగానికి. కాబట్టి జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి ఖచ్చితంగా అనుసంధానం చేయాలని చెప్పి కూడా మా ఎంపీలు పోరాటం చేస్తారు. ఇవి కాకుండా ట్యాక్స్ ఇంటెన్సివ్ చెప్పాను నేను. ఇవి కాకుండా తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి అనేక విషయాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు. గత బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారే ప్రామిస్ చేసినారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఇప్పటికి మెటలైజ్ కాలే. ఆ ఎయిమ్స్ విషయంలో కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, IIM కూడా అడిగినాం మేము దాని విషయంలో కావచ్చు, ఇలా అనేక విషయాలు అడిగినామని పెండింగ్లో ఉన్నాయి. వీటి మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఆ ప్రకారంగా పోరాటం చేయమని చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఈ పార్లమెంట్ సమావేశం కూడా వాడుకొని దీన్ని ముందుకోవాలని చెప్పి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయం తీసుకున్నది. టైం టు టైం పరిస్థితిని బట్టి కూడా దాన్ని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు నాయకులు నాతో టచ్లో ఉంటారు.
ఆ విధంగా ముందుకు పోతాం. దీని తర్వాత కొన్ని చిత్ర విచిత్రమైన విషయాలు ఈ మధ్య వింటూ ఉన్నాను. నేను లేను, గత 3-4 రోజులుగా టౌన్లో లేను, బయట ఉన్నాను నేను. ఆదిలాబాదు కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారినో లేకపోతే మరొకరినో నేను తూలనాడిన వ్యక్తిగతంగా అన్నాను మాట్లాడుతున్నారు, అది 100% శుద్ధ తప్పు. ఐఎమ్ కండెమింగ్ ఇట్. లేని దానిని ఉన్నట్టుగా చిత్రీకరించి నేను అనని దానిని నేను అనలే. నేను కూడా టేప్ తెప్పించుకొని చూసి నేను నిజంగా నేను దాని టంగ్ స్లిప్ ఉందా అని చూసాను నేను. ఏమిరా అని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి అని చెప్పి మోదీ గారికి అని చెప్పి నేను స్పష్టంగా దాన్ని గాడికి అన్నాను మాట్లాడుతున్నాను. ఇక వాళ్ళ కర్మ నేనేం చేయలేను. ప్రధానమంత్రిని మేమే కించపరచుకుంటామంటే మీ కర్మ తప్ప మేమేం చేయగలిగింది లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే నేను మాట్లాడిన కాంటెక్స్ట్ వింటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ నేను అట్లాంటి మాట అనవలసిన కాంటెక్స్ట్ కూడా లేదు, అవసరం కూడా లేదు. ఐ డిడ్ నాట్ సే ఇట్. 1, స్టిల్ వీ కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్ అంటే అది వాళ్ళ ఇష్టం. 2వ విషయం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.